ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుడి కంటే ఒంటె సూదిబెజ్జములో దూరుట సులభము. మార్కు వార్త 10:25. ధనవంతుడైన యవనుని కలుసుకున్న తర్వాత ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుడి కంటే ఒంటె సూదిబెజ్జములో దూరుట సులభము అని యేసు ప్రభు చెబుతున్నారు. ఆయన మాటలలో సూదిబెజ్జం అంటే యెరూషలేము ప్రాకారం యొక్క ప్రధాన గుమ్మము మూయబడినప్పుడు దాని ప్రక్కనే ఉండే చిన్న ద్వారము దీనిలో ఒంటె దూరలేదు కావచ్చును. మనుషుల్లో భక్తి అభివృద్ధి చెందాలన్నా అభిలాష కలిగి ఉండిన శిష్యులకైతే ధనవంతుల్లో కనబడుతున్న భక్తి భావనలు బట్టి ఆనందము కలుగుతున్నది. కానీ తద్విరుద్ధముగా ప్రభు పలికిన మాటలకు వారు నివ్వెరపోతున్నారు. ఈ యవ్వన ధనవంతుడు తాను ధర్మశాస్త్రం అంతటిని ఖచ్చితంగా పాటించున్న నిశ్చయత కలిగి ఉండినాడు. చూచుటకు మంచి భక్తిపరుడే. యేసు ఎదుట మోకాలుని ఆయనను సద్బోధకుడా అని సక్రమగా సంబోధిస్తూ నిత్య జీవునకు వారసుడగటం నేను ఏమి చేయదునని ఆయన అడుగుచున్నాడు. కాని విచారముగా తన సిరి సంపదలే అతడు హృదయంలో విగ్రహమైనందున అతడు పరలోకము నుండి తిరస్కారమును ఎదుర్కొన్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మన హృదయము లోకం వెంబడిపోకుండా మనం ఎంతో జాగ్రత్తగా వహించాలి. ఈ ధనం అనే విగ్రహము మోసపూరితంగా దారి చేసుకుంటూ హృదయంలో జ్వరబడి అనేకులకు ఉరిగా మారుతున్నది. దేవుని సేవ అమెరికా డాలర్ లేక బ్రిటిష్ పౌండ్లతో కట్టబడుచున్నది అనే ఆలోచన ఈ విగ్రహమునకు సూచనగా ఉంటుంది. దేవుని రాజ్య ప్రవేశంపై తన హక్కు రూఢి చేసుకోవడానికి మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరికినని పేతురు అడుగుచున్నాడు. మత్తయి 19:27. మనం అట్టి ప్రశ్న అడగగలమా? సమస్తం విడిచిపెట్టడా ధనవంతునికి నిశ్చయముగా సాధ్యమే. అబ్రాహమునకు ఆయన సిరి సంపదలు ఎన్నడూ సమస్య కాలేదు. వాటి చేత ఆయన పట్టబడలేదు. ఆయనను నేడు అనేకులు డబ్బు చేత మోసపోయి పట్టబడుచున్నారు. ముందున్న బలి అయిన సవాళ్ళు సమర్థవంతంగా ఎదుర్కొనే సామర్థ్యము మనలో ఉత్తమమైన మెట్టులోనున్న వారికి కూడా లేనట్లుగా కనబడుతుంది. సువార్త కేంద్రముల సంఖ్య పెరిగే కొలది విశ్వాసంపై కూడా అధిక భారము పడుతున్నాయి. అయితే మనము మానసిక జ్ఞానము బహు సమృద్ధిగానే ఉంది, కానీ విశ్వాసము మృగ్యమైపోతున్నది. దురదృష్టకరంగా అనేక మంది యవనస్తులు ప్రాపంచిక వ్యామోహాలకు దాసోహమైపోతున్నారు. పెద్ద ఉద్యోగములు, భారీ జీతములు, యవనలు మరి యవనరాండ్రను డబ్బుకు బానిసలుగా కట్టి పడవేస్తున్నాయి. క్రమేపీ వారు ఇదివరకు తమలో నుండిన అరకొర ఆత్మీయ ఆకలి కూడా పోగొట్టుకుంటున్నారు. ఈ రీతిగా వారు సాతాను సంతరక్తమైన దాడులు లొంగిపోతున్నారు. సాతాను తన వశములో ప్రతి విధమైన సాధనం చేత ఆకాశమును ప్రతి కోణం నుండి గురిపెట్టి మన వ్యక్తిత్వమును సాక్ష్యమును నాశనం చేయడానికి చూస్తాడు. సాతాను మనం ఎదిరించాలి. మొదటి వారు అనేకలకి కనబడే వారు. మత్తయి సువార్త 19:30 దేవుని వాక్యం ప్రమాణములకు అనుగుణముగా కుటుంబంలో పరిశుద్ధమైన సాక్ష్యము స్థిరపరచుకునే దిశగా సహవాస ఆరంభమైనది. నేడు సాతాను ప్రత్యక్షంగా ఇందుకు వ్యతిరేక దిశ నుండి తన దాడులను తీవ్రతరము చేస్తున్నాడు. దేవుడు మనకు చాలినంత వెలుగును అనుగ్రహించాడు, కానీ సాతాను మనలను కడపటివానిగా చేయాలని చూస్తున్నాడు. ఎట్టి ఖరీదు మీదనైనను మనం కుటుంబ సాక్ష్యము కాపాడుకుని అంతవరకు నమ్మకస్తుముగా ఉండాలి. దేవుడు మనల్ని పిలిచిన ఉన్నతమైన పిలుపును భగ్నపరిచే సాతాన్ తంత్రములు త్రిప్పుకొట్టడానికి మనం ఎల్లప్పుడూ మెలకుగా చురుకుగా ఉండాలి. లోకము జయించిన వారముగా నడుచుకుంటూ దేవుని రాజ్య నిర్మాణం కొరకు మన హృదయములు సిద్ధపరచుకోవాలి. కోత విస్తారమే గాని పనివారి కొద్దిగా ఉన్నారు. మత్తయి 9:37.